नमस्ते अंडी वेलकम टू माय चैनल लक्ष्मी रमना रेसिपीज इरोज़ मनम हेल्दी एंड टेस्टी वेपुन्नी तैयार चेसुकुंदामंडी अदे बीन्स क्यारेट वेपुडंडी चाला बागुंटुंदी सांबारु रसम पप्पु पच्चड़ी तर्वात राइस लो कलुपुकोनि तिनोच्चु तर्वात रोटीस तो तिनोच्चु लेदु अलागे कोंचेम कप्पुलो वेसुकोनि कूडा तिनोच्चंडी चाला हेल्दी डैट वाळ्ळकि कूडा चाला मंचिदी कावाल्सिन पदार्थालु तयारी विधानम ओकसारी चूद्दामंडी इवि बीन्स अंडी ఒక కాల్ కేజీ అంటే 1/2 కేజీ బీన్స్ ని నీట్ గా వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత ఒక 4 క్యారెట్లు అండి ఇవి 4 క్యారెట్ ని కూడా పైన పీల్ చేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక 3 పచ్చి మిరపకాయని చిన్నగా కట్ చేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఎండు మిరపకాయలు మిగిలినవి కొన్ని రెసిపీ చేసేటప్పుడు చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని pan పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి చాలు ఒక పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ పచ్చి శనగపప్పు ఇది కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది వేపుల్లో ఒక రెండు ఎండు మిరపకాయల్ని తుంచి వేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ సగం వేగాలండి ఇప్పుడు ఈ బీన్స్ క్యారెట్ ని వేసేద్దాము ఇవి వేగే లోపల ఆ ఉల్లిపాయలు కూడా వేగిపోతాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి ఒకసారి ఇదంతా కలుపుకోవాలి మనకు త్వరగానే ఉడికిపోతుందండి ముందుగా ఏం ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఇలా డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం నీళ్ళు ఇలా చల్లుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ విధంగా లిడ్ పెట్టేసుకొని కొద్దిసేపు పెట్టుకుంటే ఒక 4 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ మనకు క్యారెట్ బీన్స్ ఉడికిపోతాయి అవి వేగే లోపల ఒక 6 ఎండు మిరపకాయని తీసుకొని ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇవి పచ్చి వేయండి ఏం వేయించలేదు మళ్ళీ మనకు వేపుల్లో వేగుతాయి వీటిని ఒకసారి గ్రైండ్ చేయాలి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పులండి ఇవి మనం కొబ్బరి చట్నీలో వేస్తాం కదా అవి పచ్చివే వీటిని కూడా కొద్దిసేపు గ్రైండ్ చేయాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇదే వేపుణ్ణి మనం ఈ పొడి ఫ్లేవర్ మార్చి చేసుకోవచ్చు నేను ఫస్ట్ ఈ మెథడ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మిగిలినవి కూడా మళ్ళీ తర్వాత వీడియో అప్లోడ్ చేస్తానండి ఇవి ఒక మీడియం సైజు వెల్లుల్లి అండి ఈ వేపుళ్ళల్లోకంతా కూడా ఈ పొడి పొడిలో వేసే వెల్లుల్లి అండి టేస్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది పొట్టు తీయలేదు వీటిని కొంచెం కచ్చపచ్చగా దంచి ఇందులో వేయాలి చూడండి ఈ విధంగా కొట్టివేయాలి లేకపోతే అలాగే ఉంటాయి వీటిని కూడా లైట్ గా మిక్సీ వేయాలి ఈ పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి వేయాలి ఇది వేయించి పొడి చేసిన ధనియాల పొడి మంచి ఫ్లేవర్ ఉంటుంది తర్వాత కొద్దిగా salt వేయాలి మనకు అప్పుడు వేసాము కానీ ఈ పొడి వేస్తాం కాబట్టి కొంచెం చప్పగా ఉంటుంది లైట్ గా వేయాలి ఇప్పుడు మనకు అవి ఉడికిపోయి ఉంటాయి చూద్దాం ఈ పొడి అందులో వేసేస్తే మనకు వేపుడు రెడీ అయిపోతుంది రండి చూద్దాము చూడండి బాగా ఉడికిపోయింది తక్కువ ఆయిల్ తోనే మనం కొంచెం నీళ్ళు చల్లాం కాబట్టి త్వరగా ఉడికిపోతుంది ఇలా మనకు పట్టుకుంటే కూడా తెలుస్తుంది మరి ఓవర్ కుక్ అయిపోతే కూడా బాగుండదు దంతా ఒకసారి కలుపుకునేద్దాము ఉడికిపోయిందండి ఇది ఇప్పుడు ఇందులో ఈ పొడిని వేసేసుకుందాము కొంతమంది వెల్లుల్లి ఉల్లిపాయ లేకుండా రెసిపీస్ అన్నారండి అవి మాత్రం స్కిప్ చేసుకొని సేమ్ ఇదే విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా ట్రెడిషనల్ వేలో చేసే రెసిపీస్ అండి చాలా బాగుంటాయి ఇందులో వేసే పొడులు వల్ల ఈ పొడి కూడా మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క పొడి వేసి చేసుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇది ఈ పొడి వేసిన తర్వాత మనం ఫ్లేమ్ ని హై లో పెట్టకూడదు సిమ్ లోనే పెట్టాలి కొంచెం ఎండు మిరపకాయలు పచ్చిగా వేసాం కాబట్టి కొద్దిసేపు
अंत इप्ड वेगी स्टव आफ्चेद इंतमीर वेक इपड़ वेपड़ी डिश्सक चूँ चाल हेल्दी कपेको हापीग तेयचु ओके अंडी चूसर कदा मन वेपड़ी एला तैयार चेसुकुन्नामो काबट्टी सारी तप्पकुंडा ट्राई चेयंडी वीडियो मीकु नच्चिनट्लयिते ना यूट्यूब चैनल लक्ष्मी रमणा रेसिपीस नी कोत्तगा चूस्तुन्न वारैते ना चैनल नी तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी अलागे पक्कने उन्न बेल आइकान नी प्रेस चेस्ते नेनु एं वीडियो चेसिना मीकु नोटिफिकेशन द्वारा वस्तुंदी नच्चिते लाइक चेयंडी शेर चेयंडी इंकोक मंची रेसिपी तो मल्ली कलुद्दामंडी नमस्ते।